ఇంకా ఏంటి కొంతమంది అబ్యూజివ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ కంప్లైంట్ అబౌట్ దెమ్ అందుకే తీస్తాను నేను లైవ్ లో నుంచి తీస్తాను ఎందుకు మనకు అని హోమ్ టూర్ చేయొచ్చు కదా అక్క అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్లో ఉండాలని లేదు ఈ ఇంటి నుంచే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేశానండి అది ఇంకో సెకండ్ దరిద్రం ఇంకా ఎందుకంటారు చేద్దాం ఇల్లు మారాకో ఏదో హోమ్ టూర్ అయితే ఇప్పుడప్పుడే చెయ్యను పాత ఇంట్లో చేశాను కొన్ని కొన్ని కారణాల వల్ల అవి అవ్వలేదు ఫ్రెండ్స్ సో ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక హోమ్ టూర్ అప్పుడే చేయను ఫ్రెండ్స్ జూనియర్ మంచు లక్ష్మణ్ జై జై పబ్జి ఎప్పుడు వస్తుందో పబ్జి మూవీస్ ఏమైనా చేస్తున్నారా లేదు ఫ్రెండ్స్ హాలీవుడ్ ఆర్ టాలీవుడ్ విచ్ వన్ యు లైక్ కాలీవుడ్ 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 అండ్ తమిళ్ పర్వం తీసుకుంది డార్లింగ్ కాలీవుడ్ అంటే కొరియన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావరా వ్యాంపైర్ డైరీస్ చూస్తప్పటి నుంచి వచ్చంట హాయ్ అనగా డోంట్ ఫక్ అరౌండ్ విత్ పీపుల్ ఫర్ స్మాల్ ఫేమస్ వితౌట్ యువర్ మామ్ యూ కాంట్ ఐ కెన్ సీ ఇఫ్ ఐ ఏంటి డోంట్ ఫక్ అరౌండ్ ఫర్ పీపుల్ విత్ స్మాల్ ఫేమస్ వితౌట్ యువర్ మామ్ యూ కాంట్ ఐ కెన్ సీ యూ ఐ సా యూ కూడా కాదు ఐ కెన్ సీ యూ అన్మయ ఫంక్షన్ హాల్ వన్ ఆఫ్ ది తాగుబోద్దంట ఎవర్రా నువ్వు అదే నీకు ఇంగ్లీష్ రాదు మళ్ళీ క్యాపిటల్ లెటర్స్ లో పెట్టాడు ఐ కెన్ సీ యూ కాదురా ఐ సా యూ ఓకే టు బికమ్ ఫేమస్ రా అది ఫర్ పీపుల్ విత్ స్మాల్ ఫేమస్ విత్ యువర్ మామ్ కాదు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకుని అప్పుడు రాను అని తిట్టడానికి ఏదో అదే ఏదో రెండు మూడు ఇంగ్లీష్ పదాలు వచ్చాయి కదా అని వచ్చాయి నువ్వు అర్థమైందా తాగుబోతో లేదో నా పర్సనల్ థింగ్ నువ్వెవ్వడరా నువ్వు నువ్వు తాగే ఉంటావు ఆ రోజు ఎద్దవన్నారు ఎద్దవ్వా నీలాంటి బట్టడిప్పు నుంచో పెట్టాలి రోడ్డు మీద అసలు ఎద్దవ్వా అని నువ్వు పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేస్తున్నావు అర్థమైందా హీరో హీరో ఒరిజినల్ వాయిస్ తో మాట్లాడాలనేమో అంటే